ఈరోజు మన ధ్యానం కొరకు యాభై తొమ్మిదవ కీర్తన పదహారో వచనం నుండి తీసుకొనబడింది యా ఐ విల్ సింగ్ అలౌడ్ ఆఫ్ దై మెర్సీ ఇన్ ద మార్నింగ్ ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము వి వీఆర్ ఆల్ ఫేసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ అవర్ లైఫ్స్ వెదర్ క్వైట్ డిఫికల్ట్ ఆర్ మే బీ వెరీ సింపుల్ మన అందరం కూడా మన జీవితంలో చిన్నవి కానీ పెద్దవి కానీ కష్టాలు శ్రమలని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం వి ఆర్ ఫేసింగ్ డైలీ స్ట్రెస్సెస్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ వర్క్ ప్లేసెస్ అనుదినం కూడా మన జీవితంలో మన సంబంధాలు మన పని చేసే ప్రాంతాల్లో ఎంతో ఒత్తిడి పరిస్థితి గుండా వెళ్తున్నాం సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్సియస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ కొన్ని పర్యాయాలు ఆర్థికపరమైన స్థితిగతులను బట్టి కానీ ఆరోగ్యపరమైన పరిస్థితులు బట్టి కానీ సంటైమ్స్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ ఆఫ్ ఆఫ్ జస్ట్ ద డే 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 టు లైఫ్ విల్ బి దే కొన్ని ఒత్తిడి ఒత్తిడి అనుదిన జీవితంలో కూడా ఎన్నో రకాల గుండా ఈచ్ బ్రాండ్ న్యూ మార్నింగ్ స్టార్ట్ అవర్ మన మనం ఆరంభిస్తుండగా ప్రతి ఉదయం కూడా ఒక నూతనమైనటువంటి నూతనమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం ఈచ్ న్యూ మార్నింగ్ వెన్ స్టార్ట్ అవర్ డే ప్రతి ఉదయం అంటే మన దినాన్ని ఆరంభించినప్పుడు ఇఫ్ రిలే ఆన్ గాడ్ అవర్ డిఫెన్స్ ఒకవేళ

పాటలు పాడే స్థితికి మార్చబడుతుంది యువర్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ యువర్ ట్రబుల్ ఆఫ్ స్ట్రెస్ ట్రబుల్ ఆర్ స్ట్రెస్ ఇట్ విల్ టర్న్ ఫ్రమ్ డిఫీట్ టు విక్టరీ నీ కష్టాలు ఒత్తిడి పరిస్థితిలో ఉన్న నీ యొక్క దృక్పథము ఇప్పుడు విజయం వైపుగా మారుతుంది సింగ్ ఆఫ్ హిజ్ మ్యాజెస్టిక్ లవ్ ఫర్ యూ నీ కొరకు ఆయన ఔన్నత్యమైన ప్రేమను బట్టి నువ్వు పాట పాడుతూ ఉంటావు ద లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ ఈజ్ సో వండర్ఫుల్

త్రూ ద హోలీ స్పిరిట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కష్టాలు ఒత్తిడి పరిస్థితి గుండా వెళ్తుండగా అంత సులభంగా కాకపోవచ్చు కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి వాటిని మనం ఎదుర్కోగలం దట్ ఇస్ వాట్ ఇన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆల్ థింగ్స్ ఆర్ ఆ మాటని మతే స్వార్థ తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో దేవునికి సమస్తము సాధ్యమే అని చదువుతాం గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ లవ్స్ డిస్పైట్ ఎనీ ఇంపర్ఫెక్షన్ హ్యావ్

పాటలు పాడటం ద్వారా కానీ ఆయనతో చేసే సహవాసం ద్వారా ఆయనను వెతకాలి ఆర్ సమ్ టైమ్ సింప్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ ఫీలింగ్ ఈజ్ ప్రజెన్స్ ఇన్ యువర్ హార్ట్ లేదా కొన్ని పర్యాయాలను మౌనంగా కళ్ళు మూసుకొని ఉండి ధ్యానపూర్వకంగా హృదయంలో మనం ఆయన ధ్యానం చేస్తూ ఉంటాం గాడ్ సెంట్ హిస్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్ టు గివ్ అస్ లైఫ్ అండ్ దట్ వి లివ్ ఇట్ త్రూ హిమ్ ఈచ్ డే దేవుడు తన ఏకైక కుమారుని మన ఇచ్చిన ఆయన తన ప్రాణం అర్పించినారు తద్వారా అనుదినము మనం జీవిస్తుండలా సో మే గాడ్ గివ్ యూ పీస్ అండ్ విజ్డమ్ టుడే

లైక్ ఎ గ్రౌలింగ్ ప్యాక్ ఆఫ్ డాగ్స్ వెయిటింగ్ ఫర్ ఎ కిల్ మరి సౌలు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ మనుషులేమో ఒక కుక్క మరుగుతూ తిరుగుతూ మటన చుట్టూ తిరిగినట్లుగా ఆయన చుట్టూ కూడా ఆవరించున్నారు డేవిడ్స్ హౌస్ ఈస్ నాట్ నాట్ ఏ హై అన్ అఫ్ రిఫ్యూజ్ టు కీప్ హిమ్ సేఫ్ దావీ ఒక ఇల్లు ఏదో సురక్షితంగా ఉండగలిగేంత ఒక పెద్ద ఎత్తైన కోటల్ లాంటి ప్రాకారం లాంటిది కాదు హీ ఆస్క్స్ గాడ్ టు రేజ్ హిమ్ టు ఎ హయ్యర్ ఫోర్ట్రెస్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద స్నేరింగ్ ఎనిమిస్ కాబట్టి శత్రువు అక్కడ ఊరిలో ఉంటున్నాడు కదా దానికన్నా అధికమించి నాకు ఒక కోటగా ఉంటుందని అడుగుతున్నాడు దావి దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ ఫిఫ్టీ నైన్త్ సాంగ్ వర్సెస్ వన్ అండ్ టూ ఆ మాట యాభై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచనాలు మనం వర్సెస్ త్రీ అండ్ ఫోర్ మూడు నాలుగు వచనాల్లో మనం చదువుతాం ఈవెన్ దో డేవిడ్ హాస్ కమిటెడ్ నో క్రైమ్ హీఈస్ హంటెడ్ లైక్ ఏ క్రిమినల్ దావిది ఏ నేరము చేయకపోయినా గానీ ఒక నేరస్తుడు తరమబడుతున్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి అండ్ హీజ్ ఎనిమీస్ బిసీజ్ హిమ్ విత్ ఇన్సల్ట్స్ శత్రువులేమో ఆయన పూర్తిగా ముట్టడి వేసిన అవమానపరుస్తా ఉన్నారు అండ్ దేర్ వోర్స్ బ్రాండిష్ థ్రెట్స్ ఎగేన్స్ట్ హిమ్ అండ్ స్ప్యూ కర్సెస్ ఎగేన్స్ గాడ్

విత్ డెలివరెన్స్ ఇన్ ద మార్నింగ్ దావీదు ఎంతో దుఃఖంతో ఉన్న కలవర పరిస్థితులు ఆయన మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన రాత్రి వేళ ప్రార్థన చేయగా ఉదయమే ఆయనకి జవాబు వచ్చినట్టు చూస్తున్నాం గాడ్ ఎలివేట్స్ డేవిడ్ టు సాల్వ్ థ్రోన్ దేవుడు దావిదిని సౌలు సింహాసనానికి హెచ్చిస్తున్నాడు అండ్ సెన్స్ ఇస్ ఎనిమిస్ ఎవే అన్సాటిస్ఫైడ్ ఇక తన శత్రువుల ఈయన మీద ఏ మాత్రం కూడా సంతోషించడం వారిని పారదరులుతున్నాడు గాడ్స్ లవ్ ఫర్ డేవిడ్ ఇస్ ఎన్ ఇంపెనెట్రబుల్ ఫోర్ట్రెస్ ఎగ్నెస్ సౌల్ అండ్ హిస్ సోల్జర్స్ దావిది కొరకైన దేవుని యొక్క ప్రేమ సౌలు కాని సౌలు శత్రువులు కాని ఆయన దగ్గరికి చొచ్చుకొని రాలేనిటువంటిది అది గాడ్స్ లవ్ ఇస్ ఏ హయ్యర్ అండ్ స్ట్రాంగర్ ఫోర్ట్రెస్ దెన్ ఎనీ ఎనిమీ దేవుని ప్రేమ ఇలాంటి శత్రువు శత్రువు కంటే కూడా ఎంతో బలమైనటువంటి కోటగా దుర్గంగా ఉంది నో మ్యాటర్ వాట్ ప్రౌలర్స్ రేజ్ అప్ ఎగ్నెస్ట్ డేవిడ్ హీ హాస్ బీన్ రేజ్డ్ హయ్యర్ దెన్ హీస్ ఎనిమీస్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హాస్ బీన్ హిస్ ప్రొటెక్షన్ దావీదు ఎడల ఉరి వారు ఎంత గొప్పవారైనా కానీ దేవుని బట్టి ఆయన ఆయన అంత ఉన్నతమైనటువంటి అండ్ గాడ్ ప్రొటెక్షన్ వచనాల్లో చదివితే అసలు దేవుడే ఆయనకి కోటగా ఉన్నాడు ఇన్ ద ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ డేవిడ్ సింగ్ త్రూ ద నైట్ దేవుని యొక్క సన్నిధిలో

ఇన్ ద నైట్ దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం కొరకు ప్రార్థన చేసినప్పుడు రాత్రి వేళలో తప్పగా జవాబిస్తాడు ఇన్ ద మార్నింగ్ దేవుడు మనయ కాలము పాటలతో కూడా మనకు లైక్ డేవిడ్ వర్ మేడ్ ఆన్ జీసస్ లైఫ్ వల్లనే యేసు పైన కూడా ఎన్నో దాడులు జరిగినాయి దో హాస్ ఇన్నోసెంట్ ఆఫ్ రాంగ్ మెన్ హంటెడ్ హిమ్ డౌన్ ఫర్ డెలివరెన్

అక్కడ ఉన్నటువంటి ఆ మూక అల్లరి మూక వాళ్ళందరూ అనుకున్న ఇక ఈయనని దేవుడు కూడా తప్పించలేడు బట్ డార్క్నెస్ దట్ సరౌండెడ్ జీసస్ ఇన్ డెత్ వాజ్ నాట్ ఫైనల్ అయితే యేసుక్రీస్తు చుట్టూ కూడా మరణాంధకారం ఆవరించి ఉందే అంతటితో అది ముగింపు కాలేదు అంతము కాదు అది ఇట్ వాజ్ లైక్ ద డార్క్నెస్ బిఫోర్ ద మార్నింగ్ అది ఉదయానికి ముందుగా వచ్చే చీకటి లాంటిదే సో జీసస్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఆన్ ద క్రాస్ సో హీ కుడ్ బి రేజ్డ్ అప్

రాజుగా ఆయన హెచ్చించినాడు ఆయన యుద్ధ వచ్చే వారందరినీ కూడా ఆయన కాపాడవాడు ఇన్ జీసస్ వి ఎంజాయ్ ద ఇంపెనిట్రబుల్ ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ యేసులో ఆయన సన్నిధిలో మనం ఎవ్వరు కూడా మన మీద చొరబడి రాకుండా ఉండే ఎత్తైన కోటగా ఉంటుంది వి ఆర్ సరౌండెడ్ బై హిమ్ మనం ఆయన చేత ఆవరించబడి ఉన్నాం నో ఎనిమీ నాట్ ఈవెన్ డెత్ కెన్ రీచ్ అస్ ఏ శత్రువు గాని ఏ ఏ మరణమైనా గాని మనను సమీపించలేదు జీసస్ విల్ ఆల్సో పనిష్ ద బ్లడ్ థర్స్టీ హూజ్ ప్రైడ్ కీప్స్ దేర్ లిప్స్ బిజీ విత్ సిన్ హెస్ ప్రోభవార్ కూడా ఎవరైతే

మనకు ఆ విడుదల ఇచ్చినప్పుడు మనం పాటలు పాడుతుంటాం ఇక వారు ఏమాత్రం తృప్తి చెందకుండా బిఫోర్ ఐ క్లోజ్ దిస్ మార్నింగ్ ముగించే ముందు ఐ ప్రే దట్ ద దోలీ స్పిరిట్ విల్ ఓపెన్ అవర్ ఐస్ టు సీ దట్ గాడ్ హూ డెలివర్స్ ఈస్ పీపుల్ ఫ్రమ్ డేంజర్ అండ్ డార్క్నెస్ అపాయము చీకటి నుండి తప్పించి విడిపించగలిగినటువంటి ఆ దేవునికి మనం ప్రార్థన చేయవలసిందిగా మీకు మరోపేట అండ్ దేవుడు నీ కనులు నా కనులు కూడా తెరు తెరిచిన గా అండ్ మే వి సీ జీసస్ యాస్ ద హై ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్ యేసుప్రభుని దేవుడు ఆయనకు పెట్టిన ఒక ఎత్తైన కోటగా మనం చూచలాగిన కనులు తెరవబడి మరణమైన మనల్ది సమీపించలేదు అద్భుతమైన ఈ భద్రతని యేసులో అనుభవించలాగిన దేవుడు మనందరికి సహాయం చేయను ఐ డ్ బ్లెస్గా ప్రార్థన చేసుకుందాం Loving Heavenly Father, O gracious God. Lord, we thank thee, not only saving us, O Lord, thou hast become our high, high fortress. అండ్ రిఫ్యూజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ హెవె మమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఆప దినమందు మాకు ఎత్తైన కోటగాను ఆశ్చర్య దుర్గంగా ఉన్నందుకు అయి నీకు వందనాలు చెల్లిస్తారో వీ హావ్ బికమ్ యువర్ చిల్డ్రన్ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ అరౌండర్స్ మేము నీ పిల్లలమైనా మా చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి బట్ ఓల్ ఆడ్ దో విల్ బి దేర్ ఆల్ వేస్ విత్ అస్ అయినా ప్రభా నువ్వు ఎల్లప్పుడూ మా పక్షంగా మా కొరకున్న ఓ ద ఎనిమి మే ఓల్ ఆడ్ హౌల్ ఆర్ ద ఎనిమి మే బార్కెటార్స్ శత్రువు మమ్మల్ని చూసి గర్జిస్తూ మరుగుతూ ఉండొచ్చు కూడా బట్ ఓల్ ఆడ్ దో

మమ్మల్ని ఏది తాకలేదు స్పీక్ టు అస్ మోర్ అండ్ మోర్ దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడు గైడ్ అస్ త్రూఅవుట్ దిస్ డే ఈ దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి జీసస్ ప్రెషియస్ నేమ్ యేసు ప్రభువారే అమూల్యమైన నామము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రీ